అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు మద్దతుగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రంగంలోకి దిగారు హారిస్ కు మద్దతుగా ముప్పై నిమిషాల వీడియోను ఆయన చేశారు దీంతో హారిస్ కు మద్దతుగా ప్రచారం చేయనున్న తొలి దక్షిణ ఆసియా కళాకారుడి ఏఆర్ రెహమాన్ నిలిచారు ఏఆర్ రెహ్మాన్ మద్దతుతో నవంబర్ ఐదు ను జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ గెలుపు అవకాశాలు మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు అమెరికా పురోగతి కోసం ఇప్పటికే నిలబడిన నాయకులు కళాకారుల బృందానికి ఈ ప్రదర్శన ద్వారా ఏఆర్ రెహమాన్ తన స్వరాన్ని కలిపినట్టు అయిందని ఏషియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్పర్సన్ శేఖర్ నరసింహన్ ఏఆర్ వీడియో రికార్డింగ్ పై మాట్లాడుతూ ఏఆర్ రెహమాన్ ప్రదర్శన సంగీత కార్యక్రమం మాత్రమే కాదని అమెరికా కోసం దక్షిణాసియా సమూహాలు ఓటు వేయాలన్న పిలుపు కూడా అని నరసింహన్ అన్నారు కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏఆర్ రెహమాన్ రూపొందించిన ముప్పై నిమిషాల వీడియోను అక్టోబర్ పదమూడున విడుదల చేయనున్నారు విక్టరీ ఫండ్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది ఏఆర్ రహ్మాన్ హిట్ సినిమా పాటలతో హారిస్ కు మద్దతుగా రూపొందించిన సందేశాలు ఇందులో ఉండనున్నాయి ఏఏపిఐ విక్టరీ ఫండ్ అనేది ఒక రాజకీయ కమిటీ అర్హులైన ఏషియన్ అమెరికన్లు హవాయిలు ఓటు వేసేలా ఈ కమిటీ ప్రోత్సహిస్తుంది ఇక కమలా హారిస్ గెలిస్తే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా మొట్టమొదటి నల్ల జాతి మహిళగా ఆమె చరిత్రలో నిలిచిపోనున్నారు